నుండి వాహనాల వేలం ఏప్రిల్ నాలుగు ఏప్రిల్ ఏప్రిల్ ఆరు ఏప్రిల్ ఏడవ తేదీ వరకు నుండి సంవత్సరం ఇప్పటి వరకు అక్రమంగా మద్యం సారా గంజాయి తరలిస్తూ పట్టుబడిన వాహనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న జప్తు చేసిన మొత్తం ఐదు వందల యాభై మూడు వాహనాలను వాహనాల వేలం నిర్వహించబడుతుంది వాహనాల వేలం గురించి కర్నూలు జిల్లా సబ్ అడిషనల్ ఎస్పీ జాయింట్ డైరెక్టర్ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు కర్నూలు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం దిన్నదేవరపాడు గ్రామం జగన్నాథంఘట్ట దగ్గర కర్నూలు ఆధ్వర్ని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానాలలో వాహనాల వేలం నిర్వహించబడుతుంది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగవ తేదీ నుండి ఏప్రిల్ ఏడవ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం పది గంటలకు ఆయా పోలీస్ అధికారుల సమక్షంలో వాహనాల వేలం ప్రారంభమవుతుందని పాల్గొనదలిచిన వారు తగు ధరావత్తు చెల్లించాలి వాహనాల వేలంలో పాల్గొనదలిచిన వారు ఈ క్రింది షరతులు పాటించాలి పార్టిసిపేషన్ ఫీజు మూడు వేలు వాపస్ ఇవ్వదగినది మరియు ఆధార్ కార్డు ఒక జిరాక్స్ కాపీ బిడ్డర్ వాహనం ద్వారా బిడ్డర్ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ మరియు అన్ని ఖర్చులను భరించాలి నిబంధన ప్రకారం విక్రయం ద్వారా వచ్చే ఆదాయంపై వర్తించే విధంగా ఎస్జిఎస్టి మరియు సిజిఎస్టీ చెల్లించాలి వేలం వేసిన వాహనంపై పెండింగ్లో ఉన్న ఎంవి చలాన్లను బిడ్డర్ మాత్రమే భరించాలి కర్నూలు దిన్నదేవరపాడు గ్రామం జగన్నాథ గట్ దగ్గర ఉన్న కర్నూలు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో రెండు వందల ఎనభై వాహనాలను వేలంలో ఉంచ ఉంచనున్నారు ఇందులో ఏప్రిల్ నాలుగవ తేదీ డెబ్బై తొమ్మిది ద్విచక్ర వాహనాలు ఏప్రిల్ ఐదవ తేదీ డెబ్బై తొమ్మిది ద్విచక్ర వాహనాలు ఏప్రిల్ ఆరవ తేదీ డెబ్బై రెండు ద్విచక్ర వాహనాలు ఏప్రిల్ ఏడవ తేదీ పద్నాలుగు ఫోర్ వీలర్ మరియు ముప్పై ఆరు త్రీ వీలర్ వాహనాలు ఆదోని పట్టణంలో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో రెండు వందల డెబ్బై మూడు వాహనాలను వేలంలో ఉంచనున్నారు ఇందులో ఏప్రిల్ నాలుగవ తేదీ ఎనభై ద్విచక్ర వాహనాలు ఏప్రిల్ ఐదవ తేదీ ఎనభై రెండు ద్విచక్ర వాహనాలు ఏప్రిల్ ఆరవ తేదీ ఎనభై ఏడు ద్విచక్ర వాహనాలు ఏప్రిల్ ఏడవ తేదీ తొమ్మిది ఫోర్ వీలర్ మరియు పదహైదు త్రీ వీలర్ వాహనాలను ఉంచనున్నారు ఏదైనా సమాచారం కోసం ఎస్ఈబి కంట్రోల్ రూమ్ సెవెన్ డబల్ నైన్ త్రీ డబల్ ఎయిట్ డబల్ టూ త్రిపుల్ ఫోర్ నంబర్ కి కాల్ చేయాలని ఈ వేళంలో ప్రజలు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సబ్ అడిషనల్ ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు విజ్ఞప్తి చేశారు జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జారీ చేయడం